श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी वरणौ रघुवर विमल यसा जो दायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन तुम उपकार सुग्रीव हिगीन्हा राम मिलाय राजपद दीन्हा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु मधुर फल जानू प्रभु मुद्रिका मेदि मुख माही जलधिरांगी गए
अचरज नाही।
बिहारी। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। जय बोलो हनुमान। సర్వమానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు, మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడి ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం. రండి. రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం, శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయి ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకెళ్ళిపోతాడు. అంజనాదేవి గర్భాన్మయాదేవని శరీరంతవారన్ దయాశాలివై చూచియుండాతవై విశ్వదన్ నిలిచియున్ తొల్లి సుగ్రీవ కుమ్మంత్రిపై స్వామి కార్యార్థమై ఏకి శ్రీరామ సౌమిత్రులను చూచి ప్రభువులను కాపాడుకోవడానికి వాయుదేవుడితో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన వేదవింటు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాడు. పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు
మహిరావణ మరియు అహిరావణ స్తోత్రములు. ఐదు దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగలరు. అప్పుడు మహాబలి ఐదు ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో ఐదు దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముఖిస్తారు. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆపుకునే శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జయ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తులకు ముఖ్య విజ్ఞప్తి, దయచేసి ఎవరి సీట్లలో వారు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు 60 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి వారికి మహాహారతి కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భక్తులు శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధికి చేరుకోవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.